చెందటం బాధాకరం. అలాగే ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెనర్స్, స్వాతంత్రానికి ముందు ఆంధ్ర షుగర్స్, కేసీపీ ఇలాంటి ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, సెకండ్ జనరేషన్లో 50 సంవత్సరాల క్రితం సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెనర్స్లో అందరికన్నా అగ్రగణ్యులు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి పరోపకారం ఇదం శరీరం అని ప్రజల కోసం ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళ కన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు నేను అనుకోను. మనకు మనం బతకడం అది అతి సహజం. ఉద్యోగాల కల్పన, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయర్ జాబ్లో ఉండి ఆయన ఇన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి 50 సంవత్సరాల నుంచి మార్గదర్శి కానీ, ఈనాడు కానీ, డాల్ఫిన్ గ్రూప్ కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ అత్యంత క్రమశిక్షణతో ఈనాడు పేపర్ను కానీ నడిపి ఆయన జీవితకాలం ప్రజలతో ప్రజలకి ఏది మంచో దాన్ని ఎలుగెత్తి చాటి తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి తోడ్పడి ఈనాడు మరణించడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్ర